హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ గోదావరిలో ముచ్చట్లు. స్పానిష్ ఆమ్లెట్ ఇండియన్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. 4 eggs, 2 potatoes, 2 onions, కరివేపాకు, కొత్తిమీర తీసుకున్నాను. ప్యాన్లో ఒక 3 spoons ఆయిల్ వేసి ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకోవాలండి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా కూడా ఫ్రై చేసుకున్నాక సన్నగా తరిగి పెట్టిన పొటాటో పీసెస్ని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఉడకాలి. పొటాటో పీసెస్ అన్నీ కూడా మంచిగా కుక్ అయిపోవాలి. ఈ లోపల మనం ఎగ్స్ని బీట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ ఎగ్ మిక్స్చర్ని బాగా విస్క్ చేద్దామండి. అది ఫ్లఫీగా వస్తుంది ఆమ్లెట్. సో మనం దీన్ని మన ఇండియన్ స్టైల్లో చేసుకుంటున్నాం కాబట్టి కారం సరిపడా వేసుకోవాలి. పొటాటోస్ ఉన్నాయి కాబట్టి కారం పడుతుంది. బాగా ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇక్కడ పొటాటోస్ ఉడికిపోయాయేమో చూద్దాము. కట్ చేసి చూస్తున్నాను, ఉడికిపోయింది. సో ఇందులో లాస్ట్గా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఇప్పుడు ఈ మిక్స్చర్ని ఎగ్ బ్యాటర్ ఉంది కదా, దాంట్లో ఎగ్లో వేసేయాలన్నమాట. మిక్స్చర్ని అంతా కూడా వేసేసి మరొకసారి బాగా మిక్స్ చేసుకొని ఉప్పు వేసుకోవాలి. ఆల్రెడీ ఎగ్ ఉంది కాబట్టి ఉప్పు కొంచెం బాగానే ఉంటుంది. సో చూసుకొని వేసుకోండి ఉప్పు. మిక్స్చర్ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఆమ్లెట్లా వేసేయడమే. ప్యాన్లో ఇంకొక 2 spoons ఆయిల్ వేసుకొని ఆమ్లెట్లా వేసేయడమే. పైన కూడా ఒక 1 spoon అలా ఆయిల్ వేసి మూత పెట్టి ఒక 10 minutes ఉంచితే కిందంతా కూడా ప్రాపర్గా కుక్ అయిపోతుంది. ఇలాగా స్పాచులాతో ఒకసారి చెక్ చేసుకొని ఒక ప్లేట్ మీదకి షిఫ్ట్ చేసి దాన్ని ఇలాగ మళ్ళీ వేస్తే కింద వైపు కూడా కుక్ అయిపోతుంది అన్నమాట. దీన్ని మామూలుగా తీసామంటే బ్రేక్ అయిపోతుంది. సో అలా ప్లేట్లో షిఫ్ట్ చేసుకొని వేస్తే కుక్ అయిపోతుంది ఈవెన్గా. మరొకసారి మూత పెట్టుకొని ఆ కింద కూడా ప్రాపర్గా కుక్ అయిపోయేటట్లు చూసుకుంటే, స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఫ్లఫీ స్పానిష్ ఆమ్లెట్ ఇండియన్ స్టైల్లో రెడీ అండి. ఇది బ్రేక్ఫాస్ట్కి కానీ స్నాక్స్గా కానీ తినొచ్చు. చాలా హెవీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా ప్రిపేర్ చేయండి, తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ గోదావరిలో ముచ్చట్లు.